అసలు జోహార్ చేసిందే మీ నాన్న. మరణ వాంగ్మూలం అంటే చనిపోయినప్పుడు చివరిగా ఏది మాట్లాడతారు అదే మరణ వాంగ్మూలం. ఎన్టీ రామారావు గారు చివరిగా ఏం మాట్లాడింది అందరికీ తెలుసు, మీడియాలో ఏం మాట్లాడింది అందరికీ తెలుసు, చివరిగా చనిపోయే ముందు ఏం మాట్లాడింది అందరికీ తెలుసు. మరణ వాంగ్మూలాన్ని ఎవరైనా దాన్ని పరిగణలో తీసుకుంటారు, కానీ చనిపోయినాక ఆయనే మా దేవుడు, ఆయనే ఇది ఇది మాట్లాడతాం. అసలు నువ్వు ఎన్టీఆర్ రక్తమా అని అడుగుతుంది దేవుడు. నువ్వు ఎన్టీఆర్ రక్తాన్ని కాదు, ఖర్జూర నాయుడు రక్తమే. ఖర్జూర నాయుడు గురించి ఈరోజు నువ్వు మాట్లాడు, నిజంగా సిగ్గు చెప్పు. నీ తండ్రి పేరు మేము పలానా వాళ్ళని చెప్పుకోలేకపోతున్నాం ఈరోజు కూడా. ఎంతసేపు నువ్వు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్టీ రామారావు రక్తమే కాదు, ఎన్టీ రామారావుతో ఉన్న 0.1% రక్తం కూడా నీలో లేదు. ఆయన పేరు వాడుకొని, ఆయన బొమ్మ పెట్టుకొని, ఇంతసేపు ఆయన గురించే మాట్లాడుకొని, అదేవిధంగా నిరంతరం వాడి పేరు జపిస్తూ వారి వాడుకున్న ఆయనకున్న అభిమానాన్ని నువ్వు క్యాష్ చేయాలనుకుంటున్నావు చూసావా? ఈరోజు కూడా నేను ప్రజలు ఎవరు మర్చిపోరు. ఎన్టీ రామారావు వారసుడు అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే మనం చూసాం కదా, అసలోడు వచ్చేంత వరకు కొసలోడికి ఇదని, ఆ అసలోడు అనేది ఎవరో తెలుసు. ఆ అసలోడి నువ్వు నీ నువ్వు చివరికి ఆ అసలోడి పేరు ఇస్తేనే నువ్వు అసలు నీవు కొంచెంసేపు కూడా నోడ్చుకోలేదు. ప్రజలు కూడా ముఖ్యంగా మీ పార్టీ వాళ్ళు కూడా వాడు బహిరంగ చెప్పకపోయినా ఆ అసలోడి కోసం ఎదురు చూస్తున్నారు. నిన్ను ఎవరు కూడా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. నువ్వు అనవసరంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో నీ డైటింగ్ కోసం, నువ్వు సన్నబట్టడం కోసం నువ్వు తిరగడమే కానీ అనవసరమే, అనవసరంగా దానికోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి పాపం మీ మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాడి ఛార్జీలు కూడా అనవసరమైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. కేవలం నువ్వు తగ్గాలంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టాలని అని అదీ కాకుండా నిన్న పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో అద్దెకి ఎంటర్ అయినాక అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఎవరైనా మేమైతే మీరు మేము ఈ 4 సంవత్సరాలు 2 నెలల కాలంలో అధికారం వచ్చిన తర్వాత మా అద్దెకిలో ఏ కార్యక్రమం జరిగినా మాకు వెళ్ళినప్పుడు ముందుగా అంబేద్కర్